దీని కోసం ముందుగా మనం పాన్ వేడి చేసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకోవాలి ఆ సేమియాని 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి సేమియా ఆయిల్ లో బాగా వేడికినట్లయితే పొడి పొడి లాగా వస్తుంది తర్వాత దీంట్లో తగిన నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిపోయింది దాని తర్వాత దీని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక పాన్ లో ఆయిల్ వేడి చేసుకొని దీంట్లో మిరపకాయలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా బాగా వేగాలి ఆ తర్వాత దీంట్లో పచ్చి మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి పచ్చి మిరపకాయలు బాగా వేగేంత వరకు వేగనివ్వాలి ఆ తర్వాత దీంట్లో చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్నట్లయితే దీనికి బాగా మంచి సువాసన అలాగే టేస్ట్ వస్తుంది దాని తర్వాత తగినంత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చివరగా దీంట్లో నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మకాయ రసం ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే పులిహోర కదా పులిహోరలో పులుపు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నిమ్మకాయ వేసుకుందాం అలాగే ఇది మంచి టేస్ట్ కూడా వస్తుంది దీన్ని కూడా బాగా కలుపుకోవాలి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో